అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. పిర్జాదిగూడ కార్పొరేషన్లోని సమీకృత వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కేంద్రంలో అధునాతన పరికరాలతో చెత్తను జీరో వేస్ట్గా మారుస్తూ తెలంగాణ రాష్ట్రంలో చెత్త సేకరణ శుద్ధీకరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆదర్శవంతంగా నిలుస్తుంది. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తలుగా విభజించి స్వచ్ఛ ఆటోల్లో వేయడం, ప్రతిరోజు కార్పొరేషన్లో 46 టన్నుల చెత్తను సేకరించి శుద్ధీకరణ కేంద్రంలో తడి చెత్తను వివిధ పద్ధతుల్లో ఎరువుగా మార్చి మొక్కల పెంపకంలో వినియోగిస్తున్నారు. పొడి చెత్తలో గల ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి ఇతర పదార్థాలను సెక్యూరిఫికేషన్ యంత్రంలో వేసి ఏర్పాటు చేసిన ముడి పదార్థాలను ఆయా పరిశ్రమలకు పంపిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు ప్రజలు చెత్తను తడి పొడి చెత్తలుగా వేరు చేసే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించడం, సేకరించిన చెత్తను జీరో వేస్టేజ్గా మార్చడంలో మేయర్ జక్క వెంకటరెడ్డి కృషి పట్టుదల అమోఘమనే చెప్పాలి. ఇక్కడ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 50 వెహికల్స్ ఉంటాయి. 50 వెహికల్స్ నుంచి మనకు 40 నుంచి 46 టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది రోజుకి. దాంట్లో ఇప్పుడు మనకు సెగ్రిగేషన్ అనే ప్రోగ్రామ్ అనేది మన గవర్నమెంట్ మేయర్ గారి ఆదేశానుసారండి మనకు చాలా మంచిగా సెగ్రిగేషన్ హోమ్ టు హోమ్ మన డోర్ టు డోర్ వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు సెగ్రిగేషన్ చేసిస్తున్నారు వేస్ట్. మనకి ఇక్కడ ఇందాక మనం చూపించినట్టు తడిచేత అనేది రోజుకి మనం 10 to 15 టన్స్ ఆఫ్ వేస్ట్ అనేది ఖచ్చితంగా మనకు వచ్చే 46 టన్స్లో 15 టన్స్ కన్నా ఎక్కువనే పర్ జనరేట్ అవుతుంది మనకు రోజు వస్తుంది. 15 టన్స్ నుంచి వచ్చే చెత్త వేస్ట్ మనము అక్కడ ఇందాక మనం చూపించాక బెడ్స్ వేసుకొని మనము కాంపోస్ట్ రెడీ చేసుకుంటాం. కాంపోస్ట్ వచ్చిన కాంపోస్ట్లో మనం ఆ కాంపోస్ట్ అనేది ఎప్పుడు ఎన్ని రోజులు రెడీ అవుతుందంటే మనకు వేసిన డేట్ నుంచి ఒక 30 to 40 డేస్ లోపు ఆ కాంపోస్ట్ అనేది మన వేస్ట్ అనేది ఎంత స్టార్టింగ్ నుంచి మొత్తం అది డీకంపోజ్ అయిపోయి ఎరువులాగా తయారైపోతుంది. ఇప్పుడు అట్లా తయారైన ఎరువు అయితే ఏదవుతుందో మనం మన కార్పొరేషన్లో అర్ధహారం ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరుగుతుంది కాబట్టి మనమే మన చెట్లకే మనం వాడుతాం. ఇది కాంపోస్ట్ మనకు వచ్చిన దాంట్లో తడిచేత పొడి చేత రెండు ఉంటుంది కాబట్టి తడిచేత మనం కాంపోస్ట్ వాడుకున్నాం కానీ పొడి చేత ఏదైతే ఉంటుందో అది మనకి మిషనరీ మన ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉందండి మనకు ఓన్లీ ఇదేంది మన డ్రై వేస్ట్ సపరేట్ చేస్తుంది. మన స్వచ్ఛ కార్మికులు ఎవరైతున్నారో స్వచ్ఛ కార్మికులకు పనికి యూజ్ అయ్యే విధంగా ఈ మిషనరీ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇందులో డ్రై వేస్ట్ ఏదైతే ఉన్నదో మన అక్కడ వేసుకున్న స్టార్టింగ్ నుంచి మన ఎండింగ్ వరకు వాళ్ళు ప్రతి ఒక్కటి సపరేట్ అవుతుంది. మనకు వచ్చిన దాంట్లో సపరేషన్ చేసుకోగా మనకు ప్లాస్టిక్ కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి బేలింగ్ చేసుకుంటాం. బేలింగ్ చేసుకున్న తర్వాత మనకి డిఆర్సీసీ ప్లాంట్ ఇక్కడ ఉంది మన దగ్గరనే. మన డిఆర్సీసీ ప్లాంట్లో నుంచి మన ఐటీసీ వారి సహకారం మన సిమెంట్ ప్లాంట్స్ కానీ మన రీసైకిల్ మనకు వచ్చిన జనరేట్ అయిన ప్లాస్టిక్ వేస్ట్ అంతా ప్లాస్టిక్